హలో ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారు? మీరు చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను గార్డెనింగ్ సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు టమాటా మొక్కలు ఎలా పెంచాలి, ఎప్పుడు పెంచాలి, వాటికి కావాల్సినటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏంటి, వాటికి వచ్చేటటువంటి డిసీజెస్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. మొదటగా మా ఛానల్ ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మేము ఇంకా మా ఛానల్ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. మొదటగా మనము ఈ టమాటా మొక్కలను జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో నాటుకోవచ్చు. అలాగే సమ్మర్లో నాటే విత్తనాలు కూడా ఉంటాయి, కానీ అవి మనం కలెక్ట్ చేసుకొని మనము మిగతా కాలంలో అంత కాసినంత విధంగా మనం వాటిని కాపీలేం టమాటాలు. అలాగే మొదటగా మీరు వీటిని సీడ్స్ ట్రేలో కానీ, కుండీల్లో కానీ, గ్రో బ్యాగ్స్లో కానీ నారిపోయవచ్చు. మొదటగా మీరు కోకోపీటు, నీమ్ కేకు, వర్మి కంపోస్టు మిక్స్ చేసి మీరు వాటర్లో నింపేసి మీరు విత్తనాలు పెట్టవచ్చు. ఇంకా విత్తనాలకు వచ్చేసే వరకల్లా మనము ఆరోగ్యకరమైనటువంటి టమాటాల నుంచి కూడా సేకరించవచ్చును. అలాగే మనకు ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతున్నాయి మనకు ఆర్గానిక్ విత్తనాలు, అవి కూడా తెచ్చుకొని మనము నాటుకోవచ్చు. మొదటగా మీరు ఈ ట్రేస్లో కానీ వీటిలో విత్తనాలు నాటిన తర్వాత మీరు మొక్క 3 నుంచి 4 ఇంచులు కాగానే వాటిని 6 ఇంచుల పార్ట్స్లోకి మార్చండి. మార్చిన తర్వాత మీరు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 8 నుంచి 9 ఇంచులు అయిన తర్వాత ఆ మొక్కలను మీరు 12 ఇంచుల పైబడినటువంటి కుండీల్లో కానీ, గ్రో బ్యాగ్స్లో కానీ మార్చండి. ఆ తర్వాత మీరు వాటి కింది భాగంలో కనీసం ఒక 5 ఇంచుల హైట్ వరకు ఎటువంటి ఆకులు కానీ, సక్కర్స్ కానీ లేకుండా మీరు తీసివేయండి. ఆ తర్వాత మీరు ఆ చిన్న స్టేజ్లో మొక్క చిన్నగా ఉన్నప్పుడు కనుక మొక్కలు కనుక వచ్చినట్టుంటే, పూత వచ్చినట్టుంటే ఆ పూత తీసివేయండి. ఆ తర్వాత మీరు వాటి ఇగుర్లను పించింగ్ చేయండి. చేయటం వలన ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి మనకు ఎక్కువ టమాటాలు వస్తాయి. అలాగే మీరు 15 రోజులకు ఒకసారి మీరు వర్మి కంపోస్ట్ కానీ, లీఫ్ కంపోస్ట్ కానీ మొక్కలకు మొక్క చుట్టూతో వేసి ఇయ్యాల్సి ఉంటుంది. అలాగే మీరు మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ కానీ, అలాగే నీమ్ కేక్ ఫర్టిలైజర్ కానీ, పల్లీ కేక్ ఫర్టిలైజర్ కానీ ఇవ్వవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత పూత దశలో మీరు బుల్లెట్ మజ్జిగను కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే బనానా పీల్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అలాగే బియ్యం కడిగినటువంటి నీరు వేస్ట్గా పారబోయకుండా అవి కూడా మనం మొక్కలకు ఇవ్వవచ్చు. ఆ తర్వాత వీటికి వచ్చేటటువంటి డిసీజెస్ గురించి తెలుసుకుందాం. మొదటగా వీటిలో వచ్చేది లీఫ్ మైనర్ వస్తుంది. ఈ లీఫ్ మైనరు వలన మనకు అది కనపడగానే మీరు వెంటనే వాటిని ఆకులను తీసేసి వేప నూనె స్ప్రే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మిల్లీ బగ్స్ వస్తాయి. ఈ మిల్లీ బగ్స్ను కూడా మీరు కనపడగానే పాత బ్రష్తో దులిపేసి వెంటనే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అలాగే నెక్స్ట్ ఆకుముడత వస్తుంది. ఈ ఆకుముడత చాలా ప్రమాదకరమైనది. దీన్ని ఆర్గానిక్గా మనం ఎట్లా ఎదుర్కొనేందుకు అవకాశం లేదు. అది స్టార్టింగ్ దశలో మీరు వాటిని చూడగానే మీరు వాటిని ఆకులను కట్ చేసి తీసేసి మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, లేకపోతే ప్లాంట్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఈ వీడియో మీరు చూసినందుకు.